ప్రభు పేరిట అందరికీ షలోం. నా పేరు సుబ్రహ్మణ్యం, నా భార్య పేరు ఆదిలక్ష్మి. నేను బహుగా విగ్రహారాధన చేసేవాడిని. నా భార్య మాత్రం ప్రభుని నమ్ముకున్నటువంటి విశ్వాసురాలు. నేను అప్పు చేసి మరీ లంచం ఇచ్చి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జాబ్ సంపాదించాను. అన్య దేవతలకు పూజించడం వల్లే నాకు ఈ జాబ్ వచ్చిందని బాగా నమ్మేవాడిని. జాబ్లో వచ్చే జీతం మా ఖర్చులు కూడా సరిపోయేది కాదు. చేసిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేకపోయేవాళ్ళం. మా బంధువులందరూ సిటీలో హాస్టల్ బిజినెస్ చేస్తూ డబ్బులు సంపాదించడం చూసి మేము కూడా ఒక హాస్టల్ పెట్టి నడపాలని ఉన్న ఉద్యోగం విడిచిపెట్టి సిటీకి వచ్చేసాం. సిటీలో మా బంధువుల ద్వారా ఒక హాస్టల్ తీసుకుని బిజినెస్ చేయడం మొదలుపెట్టాను. ఇంట్లో నా భార్య టీవీలో కల్వర్స్వరం చూసి కల్వర్ టెంపుల్కి వచ్చేది. నేను మాత్రం బంధువులతో కలిసి మందుత్రాలతో గడిపేవాడిని. నా భార్య నన్ను ప్రతి వారం మందిరానికి రమ్మని అడిగేది, కానీ నేను వచ్చేవాడిని కాదు. నా భార్య బైబిల్ చదువుతుంటే ఆమె మైండ్ డిస్టర్బ్ చేయాలని ఎదురుగా కూర్చుని మందు త్రాగేవాడిని. కొంతకాలానికి మేము నడిపిస్తున్న హాస్టల్ సరిగా నడవకపోవడం వల్ల ఆర్థికంగా మేము తీవ్రంగా నష్టపోయాము. ఎంతగా నష్టపోయానంటే ఒక హాస్టల్ నడిపించే నేను మరొక హాస్టల్లో వంటవాణిగా చేరాల్సిన దుస్థితి నాకు ఏర్పడింది. ఆ సమయంలో నా భార్య ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, ఎంతకాలం మనం ఇలా పనివారిగా ఉంటామని నాతో తరచూ గొడవ పడుతూ ఉండేది. నా బంధువులందరూ నీ ఒక దేవుణ్ణి, నీ భార్య ఒక దేవుణ్ణి సేవిస్తున్నారు, ఇది రెండు పడవల మీద ప్రయాణం చేయడం వంటిది, ఇది ఎప్పటికైనా సరే నష్టానికే తప్ప లాభానికి దారితీయదు అన్నప్పుడు ఆ మాటలు నన్ను బాగా ఆలోచింపజేశాయి. నా భార్య నా ఎద్దకొచ్చి, నువ్వు దేవుడిని నిర్లక్ష్యం చేయడం వల్లనే మనకి కష్టాలన్నీ కలిగినవి, ఇకనైనా మనం దేవుడికి మొరపెట్టుకున్నట్లయితే దేవుడు మన కష్టాలన్నీ తొలగిస్తాడని చెప్పి తనతో పాటు నన్ను కలవర్ టెంపుల్కి నడిపించింది. ఆ రోజు దైవజనులు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు, దేవుని సన్నిధికి రాకుండా నువ్వు చేసే ఏ పని అయినా అది ఒక రోజు నీకు నష్టాన్ని కలిగిస్తుంది, జ్ఞాపకం పెట్టుకో. వెంటనే మోకాళ్ళమే పడి, ప్రభువా నా తప్పులన్నీ క్షమించు, ఇకనైనా నీకు అంగీకారంగా జీవిస్తానని మొరపెట్టుకుని ప్రార్థన చేశాను. అప్పటి నుంచి క్రమంగా కలవర్ టెంపుల్కి వస్తూ దైవజనులు అందిస్తున్నటువంటి స్వచ్ఛమైన వాక్యం ద్వారా ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాము. దేవుడు నా జీవితంలో మేలు చేయడం ప్రారంభించాడు. ఏ హాస్టల్లో అయితే నేను వంటవానిగా ఉన్నానో అదే హాస్టల్కి నన్ను సొంత యజమానిగా చేసి నన్ను ఆశీర్వదించాడు. నా మందిరంలో ఆహారం ఉండినట్లు పదవ భాగం అంతయు మందిరపు నిధిలోనికి తీసుకుని రండి, దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించదును అని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్న దేవుని మాటలకు లోబడి దశంభాగం ఇవ్వడం ప్రారంభించాను. ఒకప్పుడు 3,000 రూపాయలు దశంభాగం ఇచ్చే నేను ఈరోజు 7,000 రూపాయల వరకు దశంభాగం ఇచ్చే విధంగా దేవుడు నన్ను దీవించాడు. మా జీవితంలో ఎంతో మేలు చేసిన ఈ దేవుని వాక్యాన్ని మరెంతో మందికి అందించాలన్న ఉద్దేశంతో కల్వరస్వరం టీవీ కార్యక్రమం ద్వారా ఈ దేవుని సువార్తను ప్రకటించాము. దేవుడు మమ్మను మరింతగా దీవించి మరొక ఆశలు పెట్టుకునే కృపను చూపించాడు. దేవునికి ఇవ్వడంలో ఉన్నటువంటి ఆనందాన్ని, అనుభూతిని మేము పొందుకున్నాము. అలా ఇప్పటి వరకు 18 సార్లు కల్వరస్వరం టీవీ కార్యక్రమాన్ని బలపరిచాము. రాబోయే కాలంలో ప్రతి నెలా బలపరచాలని తీర్మానం తీసుకున్నాం. ఇప్పుడు నేను నాకున్న చెడు అలవాట్లన్నీ విడిచిపెట్టి ఉన్న అప్పులన్నీ తీర్చివేసుకుని కుటుంబంగా ఎంతో ఆనందంగా జీవిస్తున్నాను. అంతేకాకుండా ప్రభు పరిచర్యలో పాల్పంచుకుంటూ దేవునికి ఎంతో దగ్గరగా జీవిస్తున్నాను. మమ్మల్ని వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు సరిచేస్తున్న మా ఆత్మీయ తండ్రి దైవజనుల సతీష్ కుమార్ గారికి నిండు వందనాలు. నా భర్తను మార్చి నా కుటుంబాన్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన
నా యేసయ్యకే మహిమ కలుగును గాక.